ఘనంగా ఎన్ఎస్ఎన్ రెడ్డికి సన్మానం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎన్ఎస్ఎన్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. గత 37 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యదర్శిగా సేవలందిస్తూ నేడు పదవీ విరమణ చేయనున్నారు. నేడు మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులందరూ కలిసి ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొప్పవరం ఎంపీటీసీ సర్రెడ్డి, తెలుగుదేశం అనపర్తి మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటరామారెడ్డి, ఎండీఓ సుబ్రహ్మణ్యం ముఖ్యులుగా పాల్గొని కార్యదర్శిగా ఎన్ఎస్ఎన్ రెడ్డి సేవలు అజరామరమని, అందరూ కార్యదర్శులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి తనకు ఉద్యోగ బాధ్యతలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది పాల్గొని ఎన్ఎస్ఎన్ రెడ్డికి అభినందన తెలియజేశారు. చేసే మనస్తత్వం ఉంది కనుక గొప్పవరం గ్రామ ప్రజలంతా కూడా ఆయన ఆవరణ చేయడం కోరి గొప్పవరం వేయించుకోవడం జరిగింది. ఆయన సర్వీస్ లో మొత్తం 37 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవీ చేయడం జరిగింది. చాలా రోజులు ఎదుర్కొని ఉంటారు ఆయన సర్వీస్ లో. అదేవిధంగా అన్ని విషయానికి వస్తే ఏదైనా చెప్తే ఎన్నో చేయడం జరిగింది. గొప్పవరం ప్రజల సహకారంలో అయితే మొత్తం ఆయన కృషి వల్ల అయితేనే మొత్తం ఏది కూడా మనకు గొప్పవరం సంబంధించి కంటే ముందే కాదు ప్రతి పని కూడా సక్రమంగా చేయడం జరిగింది. కొన్ని విషయంలో ఇప్పుడు కూడా ఏదైతే చూపించుకునే సాధికైన రాలేదు. ఆ సర్వీస్ కూడా మెగా దోట చేసిన సర్వీస్ కూడా గౌరవం చేసానని చెప్పేసి మనకు తెలిసింది. అదేవిధంగా ఆయన పదవీ విరమణ చేయటం ఇంకా ఎంతగానే ఉన్నారండి ఆయన మనసు కానీ ఏంటంటే ట్యాంక్షన్ సర్ చేసుకుంటారు కానీ ఎప్పుడు కూడా ట్యాంక్షన్ పడి మా మండలానికి వచ్చిన తర్వాత ఎప్పుడు ట్యాంక్షన్ వాళ్ళని గతంలో ఎక్కువ మండలంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా భయపడ్డారు. గొప్పవారనేటప్పటికీ మన ఎంపీటీసీ గారు కానీ వెంకటరామారెడ్డి గారు అందరూ కూడా కావాలని చెప్పి అని అడగటం అప్పుడు గొప్పవరం నేను చేయగలను చేయగలనని చెప్పి నేను కూడా ఆలోచించారు. పర్వాలేదని చెప్పి అనుకుని ధైర్యంతో వచ్చి జాయిన్ అయ్యారు. కానీ గొప్పవరం వచ్చిన తర్వాత ఆయన ట్యాంక్షన్ తగ్గిందని అనుకుంటున్నాను. అంత ముందు ఉంటే ఉండొచ్చేమో కానీ గొప్పవరం ఆయన పెద్దలన్నా ఈయన మొట్టమొదటి సర్వీస్ మావడాడి గ్రామంలో ఉద్యోగ పర్వాన్ని స్టార్ట్ చేశారండి. అలాగా 5 గ్రామాలలో సర్వీస్ చేస్తూ చివరిగా అనపర్తి మండలం కొప్పవర గ్రామంలో రిటైర్ అవ్వడం జరిగిందండి. ఈయన ముంకుల గ్రామంలో కూడా సర్వీస్ చేసి మా సగ్రామంలో అతని సర్పంచ్ గ్రామ ప్రజల యొక్క మన్మలను పొంది ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అంటే ఉదయాన్నే చెప్తారు శానిటేషన్ దగ్గర నుంచి కొంచెం చివరి వరకు కూడా వేణు గారు సర్పంచ్ గారు వేణు గారు కూడా మన రికార్డు కూడా చాలా సీనియర్. ఈయన టైటిస్ట్ గా మనం యూనివర్సిటీ గా తన సర్వీస్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆయన నాకు ఆదర్శం ఏంటంటే నేను పిలిగలగా ఆయన అయినప్పటికీ ఆయన డిగ్రీ హౌస్ లో డిక్లేర్ చేసేవారండి. మీరు ఈ పంచాయతీ గుమ్మస్థానానికి చేయడం అంటున్నాను. ఆయన సర్వీస్ ఆయన యొక్క పట్టణం అదేవిధంగా ఉన్నత అధికారుల యొక్క మన్నలు వాళ్ళ యొక్క వాళ్ళ వద్ద అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నమస్కరిస్తూ ఎందుకంటే పదవీ విరమణ అనేది చాలా బాధగా ఉంటుంది. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ కాబట్టి మా ప్రోగ్రామ్స్ లో కూడా మా దగ్గర సహకరించి ఆయన చాలా సాఫ్ట్గా మాకు తెలియని విషయాలు ఎలా చేయాలి సార్, ఏంటి ఈ గ్రామంలో మనం ఎలా చేయాలనుకుంటాము, దానికి ఎలా చేద్దామంటే ఐడియా ఇచ్చేవాడు. అట్లా ముందు ఎందుకంటే విలేజ్ లో అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ లతో అనుసంధానం కోఆర్డినేట్ చేసి మంచిగా తర్వాత నిర్మాణం మన టైం ఇస్తుంది మేడం.
మన సెక్రటరీ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వాళ్ళ పంచాయతీలో వాళ్ళ వాళ్ళ సెక్రటరీ గారు చేసినటువంటి సేవల్ని నమస్కారం అండి. ఈరోజు ప్రభువరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నలంగి సత్యనారాయణ గారు పదవి నిర్మాణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షతో చెందిన మన ఎంపీడీఓ గారు సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా యూపీ మేడం గారికి, మా పంచాయతీ సెక్రటరీ గారికి, మా ఎంపీడీ సభ్యు సెక్రటరీ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి చేసిన ఇతర గ్రామాల పంచాయతీ కార్యదర్శికి, మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు. మరి సత్యనారాయణ గారు మా గ్రామంలో పదవి నిర్వహణ చేసి ఈరోజు ఈ సభలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆయన ఎన్నో పెద్ద పంచాయతీల్లో ఆయన పనిచేసి సమర్థత పదవి నిర్మాణం వచ్చేసరికి మా గ్రామ రావడం దగ్గర మా గ్రామం వస్తుంది. అది మా గ్రామం లేకపోతే మరి ఆయన మా గ్రామానికి కోరుకో ఏమి చేస్తారు కోరుకుంటారో మన మాకు తెలియదు. ఆయన ఎక్కడ పనిచేసినా మా గ్రామంలో చేసిన పరిమాణాన్ని మర్చిపోలేము. ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శిగా ఆయన ఎలా చేయడం ఆలోచిస్తే తప్ప వేరే విధంగా మాత్రం అలా ఎక్కడ కూడా ఒకరి చేత చెప్పి దున్నేలాగా ఒకరికి చెప్పేలాగా కూడా ఆయన ఎప్పుడు అది మలుసుకోలేదు. టైం అంటే టైంకి రావడం, టైం వరకు ఆఫీస్లో ఉండడం, ప్రతిదిన మీటింగ్ అటెండ్ అవ్వడం అంటే ఆయన మా తాయి వాళ్ళకి చెప్పాల్సిన పని కదా. ఇలాంటి రోజు ఆర్టీ మీటింగ్ ఉంది, లేకపోతే కరెక్ట్ మీటింగ్ ఉంది, లేకపోతే మా పంచాయతీలో రియల్లో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చేస్తున్నాడు. మరి ఈ రోజు ఏదైనా పని ఉందా, లేకపోతే మీ అవసరాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ స్థితి ఏమైనా ఉన్నా మీ బాగా సంప్రదిస్తామంటే మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం ఇస్తున్న నిర్ణయం ప్రకారంగా చంద్రబాబు బీమా సహజ మాత్రానికి మరి ఆంధ్రీ స్వార్థం ఎవరైనా మాట్లాడితే 5,000 రూపాయలు లక్షలు ఇచ్చి మిగతా అప్పుడు వాళ్ళ నామినీ అకౌంట్ వచ్చే సందర్భంలో ఒక మా మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ ఇమీడియట్ ఆన్లైన్ కావాలి, అది కావాలి అని చెప్పేసి ఆయన ఇలాగ మా ఊర్లో ఇలా పనులు మా దగ్గర డిగ్రీ సంక్రమ గురించి చెప్పి ఆయన ఎక్కడైనా సరే ఇమీడియట్లీ ఆధార్కి ఆధార్ కార్డు పంపిస్తే అది అక్కడ మేఘాలి కదా అది ఆన్లైన్ చేసి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే ఆశ్చర్యపోయి పరిస్థితి అన్నమాట. ఎవరైనా సరే అంటే ఇప్పుడు నడిపించలేము చెప్పి అది చెప్పిన వెంటనే అప్పుడే డెత్ సర్టిఫికేట్ వచ్చిన ఇంత స్పీడ్గా చెప్పండి సెక్రటరీ గారు కొన్ని సార్లు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆ బీమా మిత్రులు కానీ లేకపోతే దాని మీద సంబంధించిన ఒక అధ్యాయులు కానీ చెప్పడం మరి అది చిన్న విషయం కాదు. మరి ఎప్పుడు ఏ టైంలో అయినా సరే మేము ఇలాగ ఆయన సంప్రదించగానే మీరు అన్నది అది చేయాలి అని చెప్పేసి ఆయన సేవలు మాకు మా గ్రామానికి అందిన సేవలు అయితే మేము మరవలేము. ఎందుకంటే అధికారులు ఉంటారు ప్రజలు మమ్మయమై ఎంత మమ్మయమై ఉంటున్నా అధికారులు అయితే అసలు మాలాంటి వాళ్ళు చాలా కనపడాలి. ఎందుకంటే మరి కొందరు అధికారులు కూడా అయితే మేము పడే ఇబ్బందులు మరి ఇక్కడ చెప్పుకునే విషయం కాదు. కానీ ఇలాంటి సత్యనారాయణ గారు లాంటి అధికారులు మునుముందు మా గ్రామానికి సేవలు అందిస్తే మాలాంటి వ్యక్తులు మేము ప్రభుత్వానికి తోడుగా ఉన్నందుకు ప్రజలకి వాదనగా ఉన్నందుకు ఇంకా మా గ్రామ మరింత అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ మా గ్రామానికి సహకరిస్తున్న ప్రతి అధికారికి కూడా ఈ సభ ద్వారా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కానీ మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను.
సెనేటర్ గారిని మీకు విషయాన్ని మాట్లాడుతున్నాను. సభకు నమస్కారం అండి. మా సెక్రటరీ గారు పాప నా పాపం చాలా కాలం నుంచి ఉందంటే మా సెక్రటరీ ఆకర్షించుకోలేక మా ఊరికి చాలా స్థాయి సహకారాలు అందించారండి. దానికి కృతజ్ఞత తెలుపుకుంటూ చాలా తీసుకున్నాను. తీసుకున్నారు దానికి ఉదాహరణ ఇవాళ మన వేదిక మీద ఉన్న మన మండల ప్రెసిడెంట్ గారు వెంకటరామ రెడ్డి గారు మరియు మన ఎంపీటీసీ నర్సారెడ్డి గారు అర్రెడ్డి గారు అర్రెడ్డి గారు ఇదే నిదర్శనం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఎంత ఆదరణ ఉంటుందో అనేది చెప్పాలంటే ఇప్పుడు దాకా మా కౌసండ్ ఏపీఎం గారు అక్కడ బ్యాంకు లేదని లేకపోతే ఇది లేదని ఇది కాదు ముఖ్యం. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనం ఆత్మీయంగా పరిగణించాలి. ఆయన ఏదైనా సాయం చేయవలసి వస్తే ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి విధుల్లోంచి వెళ్ళిపోతున్నాడంటే మళ్ళీ స్కూల్ నుంచి రిలీవ్ అయినట్టు అంటే పిల్లలు బయటికి వెళ్ళి వేరే కాలేజీకి వెళ్ళినట్టు బాధిస్తుంటాం కాబట్టి ఆయనకి ఏదైనా మనం సాయం చేయదలిస్తే ఆయన వచ్చినప్పుడు ఆత్మీయంగా పరిగణించి ఆయనకి కావాల్సిన అవసరం తీస్తే బాగుంటుంది అని నామని అత్తయ్య గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదే భావించవద్దని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నతంగా నిర్వహిస్తున్న మన ఎండిఓ గారికి మరియు యూఓపీఆర్టీ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన మా తోటి మా కార్యదర్శి మిత్రులు Thank you.